हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू नताशा चिंद्रा ऊर नेने चाला बागुन्नारू मीरु कूडा बागुन्नारू अनुकुंटुन्नानू ई रोज चेसे गारेल कूडा अल्लम चटनी चूपिद्दाम अनुकुंटुन्नानंडी ई वच्चेसि पच्चिमिर्ची अल्लम मुक्कलंडी ई मुंदुगा ग्रैंड चेसुकोवाली एंदुकंटे ई पिंडिलो कनुक वेस्ते मेदपकुंडा वस्तायि अन्नमाट अक्कडक्कड तगुलुता उंटायि अंदुके मुंदु इवि ग्रैंड चेसुकुंटानु चूडंडि फ्रेंड्स पेस्ट चेसुकुन्नानु इला पेस्टी मेत तरवा वेवी मिनपगारल की वे पट्टा मिन मिनटाई कदमी अभी शुभ्रुकोनी इला वेवाली तरवा वे पेस्ट वेसा तरवा उपेको ग्रैंड चुस्कना फ्रेंड्स चूँ फ्रेंड्स चुख वाटर लेकिन पेस्टी कच्चा पच्चा अब मिनपगारल बागा वस्म దీంట్లోచ్చే ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నానండి కలిపేసి పెట్టుకున్నానన్నమాట ఇది వచ్చేసి అల్లం చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి దీంట్లో వచ్చేసి ముందు ఆయిల్ వేసుకొని తర్వాత ధనియాలు 1 టీ స్పూన్ అల్లము తర్వాత ఎండుమిర్చండి ఈ మూడు ఉంటే చాలండి ఇంకొకటి చింతపండండి చింతపండి నానబెట్టుకోవాలన్నమాట ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దూరగా వాలన్నమాట ఇట్లాగా ఫ్రై చేసుకొని తర్వాత చింతపండేనమో కొంచెం సేపు నానబెడితే తొందర గ్రైండ్ అయ్యిద్దన్నమాట దీంట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతేమో అంటుకుపోయిద్దన్నమాట అందుకని నేనేమో అది వేరేగా సెపరేట్ గా నానబెట్టుకున్నాను కొంచెం సేపు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అన్నమాట మెత్తగా గ్రైండ్ అయ్యిద్దని చెప్పి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక కవర్ తీసుకున్నాను కవర్ తీసుకొని దాని మీద వేసుకొని ఇట్లా వేయించుకుంటున్నాను అన్నమాట ఎప్పుడు చేతి మీద వేయించేదాన్ని కాకపోతే ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను గారెలు అనేవి చక్కగా వచ్చాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగే అన్ని గారెలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా అవి రెడ్డీస్ గా ఏదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను నీటిగా వచ్చేస్తాయండి ఇట్లా చేస్తే చూడండి ఎంత నీటిగా వచ్చేసాయో ఒకవేళ కనుక అంటుకుపోతుంటే కొంచెం వాటర్ కనుక తడుక్కొని వేసుకుంటే నీటిగా వచ్చేస్తాయి పిండి చేతులు అంటుకుపోతూ ఉంటే జాగ్రత్త ఫ్రెండ్స్ అవి వాటర్ ని ఎక్కువ కలుపుకోకండి మళ్ళీ సరిగా అనేవి రావన్నమాట నీటిగా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయిపోయాయి అన్నమాట నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను చూడండి ఇట్లాగా అవ్వాలన్నమాట ఎండుమిర్చి అవన్నీ కూడా ఈ ఫోర్ ఇంగ్రీడియన్స్ తో చేయించండి అల్లం చట్నీ చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఉల్లిపాయలు ఇంకా టమాటా అవన్నీ ఏమ ఏకలేదు ఈ నాలుగు ఉంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ హోటల్లో లాగే ఉన్నాయి ఫ్లఫీగా కూడా ఉన్నాయండి తింటుంటే చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట ఈసారి ఇలా ట్రై చేయండి మీరు చూడండి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు నేను అన్ని తీసుకొని మిక్సీ జార్ లో వేసుకున్నాను ఫ్రెండ్స్ దీనికి తగ్గట్టు అల్లం కూడా వేసుకోవాలండి ఒకవేళ కనుక మీకు మంటగా అనిపిస్తే ఇంకొంచెం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీరు వాటర్ వేసుకొని వాటర్ వేయడం నేను చూపించలేదు ఎంత కావాలో స్వీట్ అంత బెల్లం వేసుకొని మీరు ఎక్కువ మంటగా అనిపిస్తే కనుక కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉండిది దాన్ని క్లిక్ చేయండి ఆల్ అని నోటిఫికేషన్ ఆల్ అని వచ్చేదన్నమాట దాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ పెట్టినా గానీ అన్ని నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట నేను ఇలాంటి రెసిపీస్ డిఫరెంట్ గా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను గ్రైండ్ చేసేశాను చూడండి అచ్చ మోటర్ స్టైల్ లో మాదిరిగా చేశాను అన్నమాట చాలా బాగుండిది ఫోర్ ఇంగ్రీడియన్స్ తోనే మనం చాలా టేస్ట్ గా ఉండే అల్లం చట్నీ చేసుకోవచ్చుండి మా వారైతే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ గారెలు కూడా అన్ని ఫ్రై చేసేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కొత్తిమీర కరివేపాకు అక్కడక్కడ కనిపిస్తూ మరి ఉంది కదా ఫ్రెండ్స్ చూడడానికి చూడండి ఫ్రెండ్స్ అల్లం చట్నీ కూడా పెట్టేశాను చాలా బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ నా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై